హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ శైలు విలాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రంలో ఈ ఒకటి. అరుణాచలం అనగానే గుర్తు వచ్చేది గిరి ప్రదక్షిణ అన్నమాట. గిరి ప్రదక్షిణ అనేది స్టార్టింగ్ రాజగోపురంకి వెళ్ళి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలండి. సో మేము 12కి స్టార్ట్ చేసాము. ఇక్కడ రోజుకి ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రదక్షిణ వచ్చేసి కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ చుట్టూ 10 లింగాలు ఉంటాయన్నమాట. వాళ్ళు చూపించే మ్యాప్లో 8 లింగాలనే చూపిస్తారు, కాకపోతే టోటల్గా 10 లింగాలు ఉంటాయి. వాటిని తప్పకుండా దర్శించుకోవాలి. సో మేము ప్రదక్షిణ అనేది 12కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. మనకి ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక మ్యాప్ అనేది కనిపిస్తుంది. ప్రదక్షిణ అనేది చేసే ముందు ఏం తినకుండా చేయాలని ఏం లేదు. మధ్య మధ్యలో వాటర్, జ్యూస్ లేదా టీ, ఫ్రూట్స్ ఇలాగా ఏమైనా తీసుకోవచ్చు. తీసుకోకుండా అంటే చేయడం చాలా కష్టమండి. అండ్ ఈ ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ ఫాస్ట్గా చేసే వాళ్ళకి ఒక 5 అవర్స్ లేదా 6 అవర్స్తో కంప్లీట్ అయిపోతుంది. సో మాకు ఫస్ట్ టైం కదా, సో ఎండలు బాగా ఉండడం వల్ల సాక్స్ వేసుకుని నడిచాము. మధ్య మధ్యలో కూడా ఆగామన్నమాట. మధ్య మధ్యలో మనకి డీర్స్ చాలా కనిపిస్తాయి, అలాగే కోతులు. సో మేము మధ్య మధ్యలో ఆగి వాటికి బిస్కెట్స్ అని, ఫ్రూట్స్ అని అలా వేసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగుతూ అలాగా మేము ఈ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి లింగాలు వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, కుబేరలింగం, నైరుతి లింగం, చంద్రలింగం, ఈశాన లింగం. మొత్తం మీకు 10 లింగాలు టెంపుల్స్ మీకు. మొత్తం మనకి 10 లింగాలు దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు మోక్షలింగం అనేది, మోక్ష మార్గం అనేది ఉంటుంది. భక్తితో దాంట్లో నుంచి వెళ్తే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా పట్టేస్తారన్నమాట. మొత్తానికి ఇక్కడ లింగాలన్నీ అయిపోయి శివుణ్ణి తలుచుకుంటూ ప్రదక్షిణ పూర్తయితే చేసుకున్నామండి. ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి, కాకపోతే దర్శనం టైంకి మాత్రం అందుకోలేకపోయాము. ఎందుకంటే టైమింగ్ వచ్చేసి 9:30కి క్లోజింగ్ టైం, కానీ మేము 10:00కి మేము చేరుకున్నాము. సో అందుకని మేము దర్శనం చేసుకోలేకపోయాము. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి 3 to 4 అవర్స్ పడుకుని మార్నింగ్ ఫ్రెష్ అవి మళ్ళీ టెంపుల్ గోపురం దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి టెంపుల్కి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకున్నాము. ఈ విధంగా మా అరుణాచలం ప్రదక్షిణ అనేది మేము కంప్లీట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.